పుస్తకంలో ఉన్న ఏది కూడా మస్తకంలో ఉండదు. జీవితం ఎంత అందమైనది, ఎంత ఆనందమైనది, ఎంత అద్భుతమైనది. ఐ కేమ్ హియర్ నాట్ టు మోటివేట్ యూ. బుక్స్ ఎవరు తెచ్చుకున్నారేంటి? చాలా మంచి పని చేశారు. మీకు ఇంకా టీచర్లు బుక్స్ పట్టుకొని రండిరా, మంచి పాయింట్లు రాసుకుందరు అంటే మీ టీచర్లకు కూడా బాగా తెలుసు, పుస్తకంలో ఉన్న ఏది కూడా మస్తకంలో ఉండదు. నిజంగా నిజంగా నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కుతూ పడిపోయావో, అమ్మ నిన్ను గట్టిగా కొట్టిందో, నీకు చేతికి చురిగిపోయిందో, లేకపోతే నీ కేక్ కట్ చేసినప్పుడు ఏదో అయిందో, లేకపోతే గ్రేట్ మూమెంట్ జరిగిందో, మంచి మూమెంట్ జరిగిందో, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటే నీకు ఎలా గుర్తుంటాయంటే అవన్నీ ఏ పుస్తకాలు లేవు, దే ఆర్ ఇన్ ద సబ్ కాన్షియస్ ఆఫ్ యువర్ మైండ్. కనుక నా మాటల్ని కూడా ఎవరైతే సబ్ కాన్షియస్లో పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మీ బ్లడ్ అనే ఇంకుతో మీ మైండ్ అనే రీఫిల్ని ఫీల్ చేసి మీ బ్రెయిన్ అనేటువంటి పేపర్ మీద ప్రతి అక్షరాన్ని ఇవాళ లిఖించుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్కి ఆఫ్టర్ 20 ఇయర్స్, ఆఫ్టర్ 15 ఇయర్స్ నీకు పుట్టబోయే బిడ్డల వరకు ఈ మెసేజ్ని క్యారీ చేసి ప్రపంచానికి పనికొచ్చేటువంటి వ్యక్తులను మీరు తయారవ్వాలి, తయారు చేయాలన్నది మన కోరిక. అందరూ చప్పట్లు కొట్టట్లేదు, ఐఎమ్ అబ్జర్వింగ్. థ్యాంక్ యూ. డోంట్ బికమ్ హ్యాండిక్యాప్డ్. వికలాంగులు ఎవరైనా ఉంటే చప్పట్లు కొట్టకండి, చేతులు పనిచేయని వారు మిగతా వాళ్ళందరూ కొట్టండి. కొంచెం మరేం లేదు, అరుగుతుంది తిన్న తిండి, అంత మంచి ఎక్కువ ఏం జరగదు. సో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి? జాయ్. వాట్ ఈజ్ ఇట్? హ్యాపీనెస్. టెల్. బ్లిస్. అది లైఫ్లో ఎలా అనుభవించాలో ఒక మెడిటేషన్ చేద్దాం. ఇలా పెట్టాలి చేతులు. ఆ వెనక వాళ్ళకి కనిపిస్తుందా? ఇలా ఎలాగంటే ఇలా పెట్టక పైకి, నీ థైస్ మీద రెండు చేతులు చూడు, స్ట్రైట్ స్ట్రైట్. వంగి ఉన్న వెన్ను పాము తిన్నగా పెట్టి, ఎక్కడో ఉన్న మనసు తెచ్చి బుర్రలో పెట్టి, తెరచి ఉన్న రెండు కళ్ళు చక్కగా మూసి, ఎక్కడెక్కడ ఆలోచనలన్నిటినీ ప్రక్కన త్రోసి, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. Gently close your eyes. జీవితం ఎంత అందమైనది, ఎంత ఆనందమైనది, ఎంత అద్భుతమైనది. Wow, close your eyes and feel that joy in your inner world. Mee antaranga prapanchamlo aa velugu light of joy ni feel avvandi. Life is nothing but a combination of few thoughts. Jeevitham konni aalochanala kalayika. Elaati aalochanalu, ఎలాంటి భావాలు, ఎలాంటి సంకల్పాలు మనం థాట్స్ మనం నింపుకుంటామో అలాగే ఉంటుంది. ఆనందం నీ పెదవుల మీద ఎల్లప్పుడూ విరబూసేటువంటి రోజులా ఉండాలి, నీ కళ్ళ వెంబడి వచ్చేటువంటి లైట్లా ఉండాలి, చెవులతో వినేటువంటి అద్భుతమైన
ఈ ఫ్లూట్ మెలోడీలా ఉండాలి. ఉండాలంటే లోపల ఆలోచనలు అంత చక్కగా హాయిగా మంచిగా ఉండాలి. మై డియర్ చిల్డ్రన్, జీవితం అద్భుతం. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఏదో కోల్పోయామని, ఒక దెబ్బ తగిలిందని, ఒక మార్కు తగ్గిందని, ఒకటి సాధించలేకపోయానని, ఒకళ్ళు నన్ను తిట్టారు అని, ఒకళ్ళు నన్ను అన్నారు అని కోపంతో, చిరాకుతో, అసూయతో, ద్వేషముతో, అనేక బ్యాడ్ క్వాలిటీస్తో మన బకెట్ ఆఫ్ హార్ట్, అలాంటి డ్రైనేజ్ వాటర్తో నింపుకుంటే ఫ్రాగ్నెన్స్, పరిమళం, ఆనందం అనే పరిమళం ఎక్కడొస్తుంది బిడ్డ? నెమ్మదిగా ఆలోచించు. మనసులో మార్పు రావాలి, ఆలోచనల్లో మార్పు రావాలి, భావాల్లో మార్పు రావాలి. వచ్చే ప్రతి థాట్లో కూడా దేర్ మస్ట్ బి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్. మై డియర్ డార్లింగ్, వీఆర్ నాట్ జస్ట్ యానిమల్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హార్ట్, హ్యూమన్, HUMAN, హెచ్, హార్ట్లో ఆ చేంజ్ రావాలి. ఈ మన ఇమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో చేంజ్ రావాలి. ఏ మన యాటిట్యూడ్ని మనం షేప్ చేసుకోవడంలో చేంజ్ రావాలి. HUMAN, హ్యూమన్లో, హార్ట్లో HEAR, మన రియలైజేషన్ తెచ్చుకొని చేంజ్ రావాలి. టీ, మన టాలరెన్స్, సహనంలో రావాలి. హ్యూమన్లో మిగిలిన యూ అండర్స్టాండ్ చేసుకోవాలి. మారితే కానీ ఏ మాత్రము కూడా మన జీవితం బాగుపడదు. మార్పు ఎక్కడ? HUM అంటే మార్పు లోపల, లోపల. ఏ ఆనందంగా మారాలి. ఎన్, నెవర్ బి సారోఫుల్. ఎప్పుడు దుఃఖంగా ఉండకు, ఎప్పుడు విచారంగా ఉండకు, ఎప్పుడు కూడా నిరుత్సాహంగా, నీరసంగా ఉండకు. యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూ జాయ్, ట్రూ బ్లిస్, ట్రూ హ్యాపీనెస్. ఆనంద స్వరూపులం మనమంతా. ఈ చిన్ని జీవితంలో బర్త్ నుంచి డెత్ వరకు ఉన్న చిన్న జీవితంలో, ఎ లిటిల్ లైఫ్, ఎ వెరీ షార్ట్ నోట్ ఆఫ్ లైఫ్లో మనం ఆనందం అనుభవించాలంటే మన థాట్స్లో తప్పక చేంజ్ రావాలి. నెగటివిటీ పోవాలి, పాజిటివిటీ నిండాలి. నేను ఏదైనా సాధించగలను అనేటువంటి దృక్పథం డెవలప్ చేసుకోవాలి. ప్రతి క్షణం ఇంప్రూవ్ అవ్వాలి. అమ్మ, నాన్న, రెండు కళ్ళురా నాన్న, రెండు కళ్ళు మనకి. వారి కోసం మనం బతకాలి. వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి మనం బతకాలి. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ ఇట్. ఆ తల్లి తండ్రి కోసం ఎవరు బతుకుతారో, అమ్మ అందులో ఎంత అద్భుతం రా. 9 నెలలు మనల్ని మోసి, మనల్ని కని, తన యొక్క రక్తాన్ని మనకి పాలుగా మార్చి అందించి, తన ప్రాణానికి తెగించి మనకి జీవితాన్ని అందించిన అమ్మ, తన చెమటని రక్తాన్ని సాక్రిఫైస్ చేసి మనకి ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని అందిస్తున్నటువంటి తండ్రి. మై డియర్ డాడ్, వాట్ ఎ క్లాసికల్ డాడ్ యు ఆర్. ఒక్కసారి అమ్మ నాన్న పాదాలకి మనసులో శిరస్సు వంచి పాదాభివందనం చేసి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. జస్ట్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని అందరూ ఆ తల్లి తండ్రి అత్యున్నతమైనటువంటి దైవ స్వరూపాలుగా మన జీవితంలో ఉన్నారు, వారి పాదాలకి, రెండింటికి ఒక్కసారి మనం తల వంచి
తల దించి వారి పాదాలకు తగిలించి మనం వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్లుగా మనం ఒకసారి దండం పెట్టుకుందాం మనసులో ఆత్మపూర్వకంగా. డియర్ మదర్, వి లవ్ యూ. మై డియర్ ఫాదర్, వి లవ్ యూ టూ. స్లోలీ రబ్ యువర్ హ్యాండ్స్ వితౌట్ సౌండ్, వితౌట్ సౌండ్, వితౌట్ సౌండ్. పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్. కళ్ళు తెరిచాక నన్ను చూడకూడదు, ఫస్ట్ అరచేతిని చూసుకో. అరచేతిని, యువర్ పామ్, లుక్ అట్ యువర్ పామ్. ఈ అరచేతిలో అమ్మ ముఖాన్ని, నాన్న ముఖాన్ని ఒక్కసారి చూసుకుని కిస్ దెమ్. ప్లీజ్ కిస్ దెమ్ అండ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ దర్ వండర్ ఫర్ అవర్ వండర్ఫుల్ లైఫ్ దట్ దే హావ్ బ్లెస్డ్ అస్. సంథింగ్ మోర్ ఫర్ అవర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. ఓ మణి మేడం గారు అందరు చేశారా? వెరీ గుడ్. హౌ డిడ్ యు ఫీల్? ఏ మాట్లాడలేదు. ఎలా ఉంది? వావ్, ఆసమ్, సూపర్, మార్వెలస్, గుడ్, గ్రేట్. మై డియర్ చిల్డ్రన్, అద్భుతం జీవితం. చిల్డ్రన్ అన్న పదమే తీసుకోండి, ఆ చిల్డ్రన్ అన్న పదమే మనల్ని మార్చాలి. ఇవాళ సి హెచ్ ఐ డి సి హెచ్ ఐ ఎల్ డి ఆర్ ఈఎన్ సి హెచ్ ఐ ఎల్ డి ఆర్ ఈఎన్ ఎన్ని ఉన్నాయి మొత్తం దాంట్లో? హౌ మెనీ లెటర్స్? ఎన్ని లెటర్స్? 8 లెటర్స్ ఉన్నాయి. గుడ్ గుడ్ గ్రేట్. ఐల్ టెల్ యూ లిటిల్ స్టోరీ, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న 450 మందిలో చాలా మందికి టీచర్లు అంటుంటారు, ఏమి మీ నాన్నగారు అమ్మగారు అంత కష్టపడి చదివిస్తున్నాను, చదవట్లేదు, ఏం చదవట్లేదు, నీకు మార్కులు ఎందుకు రావట్లేదు? నేను ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడానికి వచ్చాను. ఐ కేమ్ హియర్ నాట్ టు మోటివేట్ యూ. నా జీవితంలో నాకు నచ్చనటువంటివి కొన్ని పదాలు ఉన్నాయి, నాకు నచ్చని కొన్ని పదాలు. దాంట్లో ఒక పదం మోటివేషన్. నో, ఈ ప్రపంచంలో ఎవ్వడిని ఎవ్వడు కొంచెం మాత్రం మోటివేట్ చేయగలడు తప్ప, మనిషికి కావలసింది ఏం తెలుసా? ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్. అయితే నా బోటి వారు ఎందుకు మాట్లాడాలంటే, ఇది మోటివేషన్ కాదు, ఇదిగో ఈ దిక్కులో వెళ్ళు గుంటూరు వస్తుంది, ఇదిగో ఈ దిక్కులో వెళ్ళు విశాఖపట్నం వస్తుంది, ఇదిగో ఈ దిక్కులో వెళ్ళు పలానా తాడేపల్లి అమరావతి వస్తుందని చూపించేటువంటి మైల్ స్టోన్గా ఉండే చిన్న బోర్డుల లాంటి వాళ్ళం తప్ప, తెచ్చుకోవాల్సిన ఇన్స్పిరేషను ఏ బిడ్డకు ఆ బిడ్డ, ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడు, ఏ విద్యార్థికి ఆ విద్యార్థి, ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంటు. ఇన్స్పిరేషన్ ఆ పదంలోనే ఐ ఎన్, ఆ స్పెల్లింగ్లో మొదటి రెండు అక్షరాలు ఏంటి? ఇన్ అంటే ఏంటి? ఎవరికి లోపల నా మాటలు ఇన్స్పిరేషన్గా లోపల కదులుతుందో వాళ్ళు నిజమైన ఇన్స్పిరేషన్ పొంది అప్పుడు నేను కొంత మిమ్మల్ని మోటివేట్ చేసినలేక తప్ప, ఎవడైతే ఎవరిని కూడా మోటివేట్ చేయలేదు. మీలో ఇన్స్పిరేషన్ ఉంది, ఎస్ దెర్ ఈజ్ ఇన్స్పిరేషన్, కానీ ఇల్యూజన్, మాయా పొరలు కొన్ని కమ్ముకున్నాయి. ఆ పొరలు తీసి నీ లోపల ఉన్న అత్యున్నతమైన అద్భుతమైన వెలుగుని నీకు చూపించడానికి వచ్చినటువంటి ఒక చిన్న బానిసని మాత్రమే పెట్టా గుర్తుంచుకో. ఈ ఇన్స్పిరేషన్ కావాలి. ఈ ఇన్స్పిరేషన్ ఎంతమందికి లోపల, నా ఇన్స్పిరేషన్, నేను ఇన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పాలి నాకు, నా చెప్పండి, నా ఇన్స్పిరేషన్ని నేను, ఎస్ సార్ నా లోపల కూడా ఉంది కానీ నాకు తెలియట్లేదు, ఎలా చదవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా తల్లిదండ్రులతో బిహేవ్ చేయాలి, ఎలా ప్రతి ఒక్కరితో ఉండాలి, ఎలా ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి వాడిగా కాకుండా ప్రపంచానికి వెలుగు చూపించే దివిటీలాగా, జ్యోతిలాగా, లైట్లాగా మారాలి అని ఎంతమంది అనుకుంటారో, నాకు ఆ ఇన్స్పిరేషన్ కావాలి సార్ అని గట్టిగా చెయ్య చెప్పాలి. నాకు ఆ ఇన్స్పిరేషన్ కావాలి సార్. బొజ్జుందామా?
బజ్జుందామా? నాకు ఆ ఇన్స్పిరేషన్ కావాలి సార్. గుడ్ గుడ్ ఇన్స్పిరేషన్. తగ్గీకు అంత అంత స్మూత్ అయితే ఎట్లా? అరవాలి. ఇవాళ నేను 3 సెషన్లు మాట్లాడాలి, 3 రెళ్ళు 6 గంటలు మాట్లాడాలి. నా గొంతు సహకరించదేమో, నేను మాట్లాడగలనేమో, నేను మాట్లాడానేమో. నో 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 నో. నేను ఎప్పుడో CHILDREN చిల్డ్రన్ అనే పదంలో మొదటి అక్షరం ఏంటి? చేంజ్ అయ్యాను నేను ఎప్పుడో, చేంజ్ అయ్యాను నేను ఎప్పుడో. కాబట్టి నాకు ఇది విసుగుగా, నాకు ఇది తోచడం లేదు, నాకు ఏమిటి బాధ, నాకు ఏమిటి చిరాకు, నాకేంటి కోపము. ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎందుకు ఒక చిన్న కూర్చునేటువంటి ప్లేస్లో కూర్చొని 4 వ్యక్తులు దుప్పటి పరుచుకొని 2nd క్లాస్లో కింద పడుకొని రావాల్సిన అవసరం ఉందంటే చేంజ్ అయ్యాను. ఎందుకు ఎప్పుడు చేంజ్ అయ్యానంటే మీలాగా నేను కూడా ఒక బిడ్డగా 6, 7, 8, 9, 10 ఉన్నప్పుడు నేను చేంజ్ అయ్యాను, చేంజ్ అయ్యాను. ఆ చేంజ్ మీలో ఇవాళ రావాలి. ఏం రావాలి? లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. డూ రైట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఆస్క్ ఫర్ మోర్ న్యూ వీడియోస్ ఆన్ విచ్ సబ్జెక్ట్స్ యూ వాంట్. సపోర్ట్ లసా మిషన్.